హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ రావోరి సిస్టర్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి అందరి ఫేవరెట్ నువ్వుల చిక్కీ అండి. నేను చెప్పిన ప్రొసీజర్లో చేసుకున్నారనుకోండి, అచ్చం స్వీట్ షాప్ స్టైల్లాగా పల్చగా వస్తుంది. ఈ చలికాలంలో తప్పకుండా మనం ఈ నువ్వులు బెల్లం తినాలి, ఎందుకంటే బాడీకి వేడి కావాలి కదా. బెల్లం తింటే వేడి చేస్తుందండి, అందుకనే తప్పకుండా ఈ కాలంలో చేసుకోవాల్సిన స్వీట్ అండి ఇది. ఇది ఎలా చేసుకోవాలో ఈజీగా నేను ఇప్పుడు చూపిస్తాను, బిగినర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. అదే ప్రొసీజర్ ఏంటో ఇప్పుడు చూసేయండి. అందుకు ముందుగా నేను ఒక కప్పు నువ్వులు, ఒక కప్పు బెల్లం తీసుకున్నాను. రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలండి. అంటే ఏ కప్పుతో బెల్లం తీసుకుంటామో అదే కప్పుతో నువ్వులు తీసుకోవాలి. తెల్ల నువ్వులు అయితే మనకి బాగుంటాయి. బెల్లాన్ని సన్నగా తురిమి పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని నువ్వులని సిమ్లోనే పెట్టుకొని ఒక 3-4 నిమిషాలు వేయించుకోవాలి. అవి వేగాయని గుర్తుగా మనకి పేలుతున్న సౌండ్ వస్తుందండి, అదే గుర్తు మనకి. ఇలా కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే అన్ని వైపులా సరిగా వేగుతాయి. ఒకసారి వేగిపోయిన తర్వాత వెంటనే ఏదైనా ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. అదే బాండీలో ఉంచామనుకోండి, ఎక్కువగా వేగిపోతే చేదు వస్తుంది అన్నమాట. ఈ నువ్వులు వేయించుకున్న తర్వాత మనము ఈ చిక్కీ స్ప్రెడ్ చేసుకోవడానికి ఏదైనా పేపర్ కానీ ప్లేట్ కానీ రెడీ చేసుకోవాలి. నేను ఇక్కడ బటర్ పేపర్ తీసుకొని దాని మీద ఆయిల్ అప్లై చేసుకున్నాను. అలాగే ఏ ప్లేట్ తీసుకున్నా, ఏదైనా వుడెన్ చాపింగ్ బోర్డ్ తీసుకున్నా కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలి. అలాగే ఈ కర్రకు కూడా మనం ఆయిల్ అప్లై చేసుకుంటే అతుక్కోకుండా వస్తుంది. తర్వాత బెల్లం కరిగించుకోవడానికి ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ మీద పెట్టుకొని 2 టీ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకోవటం వలన చిక్కీకి మంచి షైనింగ్ వస్తుంది, అంతేకాకుండా ప్యాన్కి అతుక్కోకుండా వస్తుంది. వీలైతే నాన్ స్టిక్ ప్యాన్ తీసుకోండి, అప్పుడు మనకి అతుక్కోకుండా ఉంటుంది బెల్లం. ఏమాత్రం వాటర్ యాడ్ చేయకూడదు, ఉత్త ఘీతోనే దీన్ని కరిగించుకోవాలి. ఇలా అన్ని వైపులు తిప్పుకుంటూ బెల్లాన్ని కరిగించుకోవాలి. ఫ్లేమ్ మాత్రం సిమ్లోనే ఉంచుకోండి, లేకపోతే బెల్లం గట్టిపడిపోతుంది. ఇలా కలుపుతూ ఉంటే అన్ని వైపులా యూనిఫామ్గా కరుగుతుంది. చూడండి, దాదాపు బెల్లం అంతా కరిగిపోయింది కదా. ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని కొంచెం పాకాన్ని దాంట్లో వేసుకొని చూసుకుందాం. అలా వేసినప్పుడు మనకి ఇలా ఉండలాగా రావాలండి. అలా ఉండ వచ్చినప్పుడే మనకు కరెక్ట్గా అయినట్టు. ఆ ఉండ వచ్చిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఈ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే మీరు నువ్వులు వేయండి, లేకపోతే పాకం గట్టి పడిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసాం కదా, ఇప్పుడు నువ్వులు వేసేసుకుందాం. నువ్వులు వేసుకొని ఈ పాకము నువ్వులు బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. పూర్తిగా పాకము నువ్వులు కలిసిపోవాలి. అన్ని వైపులు తిప్పుకుంటూ కలుపుకోండి. తర్వాత వెంటనే మనం దీన్ని ఆయిల్ అప్లై చేసుకున్న బటర్ పేపర్ ఉంది కదా, దాని మీదకి స్ప్రెడ్ చేసేసుకుందాం. బటర్ పేపర్ అయినా పర్వాలేదు, మామూలు పేపర్ అయినా పర్వాలేదు, లేదైనా ఏదైనా ప్లేట్లో కూడా ఆయిల్ రాసి మనము ఈ చిక్కీ వేసేసుకోవచ్చు. మీ దగ్గర ఏది ఉంటే అది చేసుకోవచ్చు అండి, లేకపోతే మన చాపింగ్ బోర్డ్ మీద అయినా పోసేసుకోవచ్చు. వుడెన్ చాపింగ్ బోర్డ్ మీద ఇంకా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా పోసిన తర్వాత స్పాచులాతో కొద్దిగా దీన్ని స్ప్రెడ్ చేసేసుకోవాలి. తర్వాత ఈ కర్రతో మనకు కావాల్సిన థిక్నెస్తో స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది కొంచెం పల్చగా ఉంటేనే బాగుంటుందండి, మళ్ళీ మందంగా ఉంటే బాగుండదు. ఇలా పైనుంచి కింద వరకు ఒకే రకంగా స్ప్రెడ్ చేయాలి, మధ్యలో ఆపకండి. ఈ కర్రని పైనుంచి కింద వరకు ఒకే రకంగా తీసుకెళ్ళాలి, అప్పుడే యూనిఫామ్ థిక్నెస్తో వస్తుంది. చూసారా, ఇలా చేసుకోవాలి, మధ్యలో మాత్రం ఆపకండి. పైనుంచి కిందకైనా కింద నుంచి పైకైనా చివరి వరకు మనము రోల్ చేసుకోవాలి. ఇలా అన్ని వైపులా రోల్ చేసుకుంటే సేమ్ థిక్నెస్తో మనకి చిక్కీ చూడటానికి బాగుంటుంది. ఎంత పలుచగా ఉంటే అంత మనకి ఈ క్రిస్పీగా వస్తుంది. చూసారా, ఇలా రోల్ చేయండి. ఇలా రోల్ చేసిన తర్వాత వేడి మీదనే మనము చాకుతో కావాల్సిన సైజులో పీసెస్ కోసేసుకోవాలి. ఇలా అన్ని వైపులా సమానంగా రోల్ చేయండి.
వేడి మీదనే పీసెస్ కట్ చేసుకోండి. ఊరికనే ఘాట్లు పెట్టుకొని వదిలేయాలండి, పీసెస్ తీయకూడదు. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనం పీసెస్ తీసుకోవాలి, లేకపోతే పీసెస్ విరిగిపోతాయి. కానీ కట్ చేసుకొని ఘాట్లు మాత్రం వేడిగా ఉన్నప్పుడే మనం పెట్టేసుకోవాలి. చల్లారిందంటే మనం దీనిని కట్ చేయలేము. మీకు కావాల్సిన షేప్లో, కావాల్సిన సైజులో కట్ చేసుకోవచ్చు. బాగా చల్లారిపోయింది కదా, ఇప్పుడు నైఫ్తో ఇలా అనుకుంటే మనకి పీసెస్ వచ్చేస్తాయండి. దీంట్లో కష్టమైన ప్రొసీజర్ ఏం లేదు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. బెల్లం పాకం కూడా వాటర్ వేయం కాబట్టి చాలా ఈజీగా రెడీ అయిపోతుంది. దాంట్లో బెల్లం కరిగితే సరిపోతుంది, పాకం రావాల్సిన అవసరం ఏమీ లేదు. చూసారా, మన బెల్లం చిక్కీ రెడీ అయిపోయింది. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఈ చలికాలంలో సంక్రాంతి వస్తుంది కదా, ఈ రెసిపీ తప్పకుండా చేసుకోండి. ఆ టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి.